తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంలో 20 21 22 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వంగగీత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన విధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా మీ అమూల్యమైన ఓటును వైసీపీకి వేసి పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది. నాలుగు మున్సిపాలిటీలు పెద్ద మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం మరి మున్సిపల్ ఏరియాలో కూడా మేము అదే విధంగా మన కోఆర్డినేటర్ గారి సోదరులు దౌలూరి దొరబాబు గారు నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి అభ్యర్థుల విజయానికి మేమందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ప్రజలు విశ్వసించారు. ఆయన విశ్వాసానికి నమ్మిన దానికి కారణంగా అందుచేతనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50% పైన ఓట్లు 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి మరి జగన్ గారిని గౌరవించడం జరిగింది. అదేవిధంగా మళ్లీ 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం పూర్తిగా కరోనాకు పోగా మిగిలిన 1 సంవత్సరం దగ్గర దగ్గర 1.5 సంవత్సరం లోపే మరి ప్రజల యొక్క పరిపాలన చూశారు ప్రజలందరూ. అందుచేతనే ఏదైతే మాట ఇచ్చారు ఏదైతే కార్యక్రమాలు అమలు చేస్తున్నారో సంక్షేమ కార్యక్రమాల్లో సిఫార్సులు గాని అవినీతికి గాని వర్గ పోరుకు గాని పార్టీలకు గాని లేకుండా ప్రజలందరినీ కూడా రాజకీయాలకి అతీతంగా ఎవరు ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా పేదరికాన్ని చూసి మరి అందరికీ పథకాలు ఇచ్చిన భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే వారి పరిపాలన తీరు నచ్చి సంక్షేమ పథకాల అమలు తీరు నచ్చి మరి అదే విధంగా ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికలలో మరి ఘనమైన మెజార్టీ ఇచ్చారు మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయడంక మోగించడం జరిగింది. అదే విధంగా మరి మనకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. తప్పకుండా పూర్తిగా అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీకే ఇవ్వాలని అందుకని ప్రజలందరినీ కూడా మేము మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మరి మేము అందరం కూడా ఓట్లు అడగడం జరుగుతుంది. చాలా ఆదరణ లభిస్తుంది తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ చూసాం వేవర్సన్ చూస్తే అందరూ కూడా సోదరులు మరి చేనేత వర్గాలకు చెందిన వారు. ఎప్పుడు ఎవరు కనీసం ఇవ్వటం కాదు ఆలోచన కూడా చేయలేదు వారికి ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎలా బాధపడుతున్నారు వారికి ఆర్థిక సహకారం ఏమి అందించాలని చెప్పి ఆలోచన చేసి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం మాత్రమే కాకుండా 24,000 రూపాయలు వారికి సంవత్సరానికి ఇచ్చే విధంగా చేయడమే కాకుండా కరోనా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 6 నెలల ముందే వారికి పథకాలు అందజేసి ఇంకా మార్కెటింగ్ విషయంలో కానీ ఎగ్జిబిషన్స్ విషయంలో కానీ మరి వాళ్ళకి ఏ సహకారం కావాలన్నా ఇచ్చే విధంగా విద్య వైద్యం అంతేకాకుండా మరి అమ్మ ఒడిలో కూడా చాలా మంది చేనేత వాళ్ళు మరి ఇందులోకి రావడం జరిగింది అన్ని వర్గాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆలోచన చేశారు ఎవరైతే ఈబీసీ ఎవరున్నారో ఏ కులమైనా కానివ్వండి ఏ మతమైనా కానివ్వండి ఏ వర్గమైనా కావండి ఈబీసీ ఆర్థిక పరంగా సహకారం చేయడానికి వెనకబడిన మహిళలకి సంబంధించిన కుటుంబాలందరికీ కూడా ఏ విధంగా అయితే కాపునేస్తవిస్తున్నారో ఆ విధంగానే ఇప్పుడు వీరందరికీ పథకాలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయం అయిపోయి ఉన్నారు కానీ ప్రచారం తప్పనిసరి. ప్రచారం చేయాలి వెళ్ళాలి అడగాలి మర్యాదగా ఓటు అడగాలి కాబట్టి మేమందరం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మంగళహారతలతో నవ్వు మహాలతో ముందుకొచ్చి ఆర్టీసీ వారు చూస్తే మాకు న్యాయం చేశారు. ఎవరు ఎప్పుడు చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆర్టీసీని విలీనం చేసి మా జీవితాలు కాపాడారని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం తప్పకుండా పెద్దాపురం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలు పెద్దాపురము శామలకోట వైఎస్ఆర్సీపీ విజయడంక మోగిస్తుంది. 2 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచి తీరుతారు. ఆ విధంగానే ఓట్లు వేయాలని మేము ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. మీ అమూల్యమైన ఓట్లు మీ యొక్క ప్రేమతో అభిమానంతో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీరు తప్పకుండా గెలిపించండి. తప్పకుండా శామలకోట కానీ పెద్దాపురం కానీ మంచి ఒక డిపిఆర్ చేసి దొరబాబు గారు మేము అందరం అనుకున్నాం చక్కగా అభివృద్ధి ఏ విధంగా చేయాలి వచ్చిన నిధులు ఏదో ఖర్చు పెట్టామని కాకుండా ఫేస్ లిఫ్ట్ ఏ విధంగా ఇవ్వాలి
సామలకోట మున్సిపాలిటీని పెద్దాపురం మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. జై జగన్.